కొవ్వూరు కేఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆర్కి సహచరి శిరీషలను విడుదల చేయాలి. 23/7/2023 కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద ఓపర్ రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన. 21/7/2023 విజయవాడలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఇంటిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. అదే రోజు ప్రకాశం జిల్లా ఆలకూరుపాడులో అమరుడు ఆర్కే సహచారి అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలు శిరీషను కూడా అక్రమంగా ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. వీరిద్దరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియకుండా సంబంధలేని ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకెళ్లి అక్కడ ఒక తప్పుడు కేసు వీరిద్దరిపై బనాయిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం నిర్వహించడం, రాష్ట్రంలో దేశంలో దళితులపైన మైనార్టీలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడడం, మణిపూర్ లో జరుగుతున్న హింసపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం, కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్న వారిపై అక్రమ కేసులు బనాయించడంలో భాగంగా ఎన్ఐఏ ఈ దాడులు చేస్తుంది. అక్రమ అరెస్టును ఆపాలి, ఉప చట్టం రద్దు చేయాలి, అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓపర్ రద్దు పోరాట కమిటీ కో కన్వీనర్ హైకోర్టు న్యాయవాది ఎన్ శ్రీమాన్, శ్రీమన్ నారాయణ ప్రగతిశీల కార్మిక సమైక్య, పీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు గెడ్డం రవీంద్రబాబు, కుమార్ ఐఎఫ్టియు నాయకుడు పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓపా చట్టాన్ని మరి ప్రయోగించి చాలా మంది మీద దేశంలో కేసులు పెడుతున్నారు. సామాన్యమైనటువంటి ఆదివాసీల మీద, దళితుల మీద, ముస్లిం మైనార్టీ వర్గాల మీద, ప్రజాస్వామిక వేదల మీద, వివిధ ప్రజా సంఘాల నేతల మీద మరి అక్రమంగా కేసులు పరాయిస్తున్నారు. భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రం ఉంది. ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ మరి ఈ రోజున మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వేచ్ఛకు ఈ రోజున ఏ విధమైనటువంటి ప్రాధాన్యత పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. మరి ఆర్టికల్ 14 ప్రకారం మరి స్వేచ్ఛ అనేటటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తుంది. మణిపూర్ సంఘటనల చూసినట్లయితే మణిపూర్లో ఈరోజు తీవ్రమైనటువంటి హింసను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉందో, అధికార పార్టీ చెందినటువంటి అనుచర వర్గం కనుసన్నల్లో మణిపూర్లో మరి హింస నడుస్తుంది. అక్కడ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు సమాజాన్ని తీవ్రంగా కలిసివేస్తున్నాయి. ఈ చర్యలను గనక మనం ఆపకపోతే, ఈ దేశం కోసం ఈ వ్యవస్థలను పరిరక్షించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన అదేవిధంగా వీళ్ళు వ్యవహరిస్తారు తప్ప చట్టంతో కానీ లాండ్ ఆర్డర్తో కూడా పని లేకుండా వీళ్ళు బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తూ ఒక ఆపరేటింగ్ ఎమర్జెన్సీ విధానాన్ని ఈ దేశంలో అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఉపా చట్టం పేరుతోటి గతంలో కూడా గతం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మేధావులను, ప్రొఫెసర్లను, అలాగే ప్రజాస్వామికవాదులను అన్ని రకాల ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతులు ముగించే విధంగా రూపా చట్టాన్ని ప్రయోగిస్తూ నిర్బంధాలు గురి చేస్తూ ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సంబంధం లేని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కేరళ ఇట్లాంటి రాష్ట్రాలు గతంలో ఏదో సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారం చేసుకుని ఇక్కడ సంబంధం లేనటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని పట్టుకెళ్ళి అక్కడ కేసుల్లో ఇరికించి బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధిస్తున్నారు. దానిలో భాగంగా మన 21/7 కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, అలాగే అమరుల బంధుమిత్ర సంఘం సభ్యురాలు కామెడ్ శిరీష వీళ్ళిద్దరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి మహారాష్ట్రాలకు